రాత్రి భోజనంలో బల్లి అరవై మంది విద్యార్థులకు అస్వస్థత ఆరుగురికి సీరియస్ రాత్రి భోజనంలో బల్లి ఆ భోజనం తిన్న అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం రాత్రి జరిగింది అస్వస్థతకు గురైన విద్యార్థులను వర్ధనపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు అక్కడి నుంచి పన్నెండు మందిని ఎంజిఎం షిఫ్ట్ చేశారు ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది ఒక్క అనుకుంటే సరి పొరపాటు జరిగింది రెండోసారి ఎన్నో ఐదు ఆరు ఏడు ఎనిమిది వంద స్కూళ్ళే వానపాములు బల్లులు ఎలకలు మన్ను మషాడం కప్పలు కప్పలు అంటే దీని ఉద్దేశం ఏంది కేసీఆర్ కంటే ఈ గురుకులాల చదివి మమ్మల్ని అడుగుతారా మీ గురుకులాలు లేకుండా చేస్తా మీ అంతలో మీరే కాల్ చేసి పొమ్మన లేక పొగబెట్టి గురుకులాలని పిల్లల్ని వాపస్ తీసుకుపోవడానికి కేసీఆర్ పెట్టిన కొత్త స్కీమే ఈ బల్లుడ స్కీమ్ ఈ బల్లులు తొండలు ఇవి అరవై మంది పిల్లలు వాళ్ళ పరిస్థితి చూడరా ఎంత దారుణంగా ఉందో ఇదో మళ్ళీ ఇంత బల్లి పెడుతున్నారు పెట్ట ఆరు రమేష్ వచ్చింది ఆడికి ఆరు రమేష్ వచ్చి ఇప్పుడు ఎట్లా బలిబువ దిని మాట్లాడా మరి ఏం దిని మాట్లాడ అనేది ఆయనే చెప్పాలి కాకపోతే ఏంటంటే మొత్తం గురుకులాలు గురుకుల పాఠశాల అన్నింటినీ సత్యనాశనం చేసింది కేసీఆర్ ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ మీద పెట్టాల్సిన పెట్టుబడి మిగులుతుంది కదా అది తిందామని కథ ఈ బల్లుల కూర నాకు అర్థం కాదు బల్లుల కూర ఎలుకల కూర కప్పలు తొండలు ఎలుకలేమో ఏమోతాయి పెట్టారు ఇదా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల అద్భుతము మా నాయన పెట్టిండు వంద వెయ్యి గురుకులాలు విచ్చిన మహానుభావుడు మనవరాలు గిదే బల్లులు గిదే ఎలుకలు గివ్వే కప్పలు తింటారా తింటారా వాళ్ళు ఇవే తింటారు అంటే రోజు ఇవే అట్లా తినేటి అవే అవే తింటారు ఫ్రై చేసి తింటారు చారు పెడతారా ఫ్రై ఫ్రై చేస్తారో ఏం చేసి తింటారో గానీ ఇక చెప్పు ప్రజల రాయిలో ఏమందాం చెప్పురా గిద అని అమ్మ జీవితం ఏం జీవితమా ఇది ఇదో సర్కారు ఇదో కథ ఇదో లెక్క ఏం చేయాలి ఇప్పుడు దీని మీద ఈ ఈ ఈ సర్కారు మీద ఓ సుమోటో కేసు నమోదు చేయాలి ఎస్ సుమోటో కేసు నమోదు చేస్తే ఆవునాయ ఈ పోలీస్ వ్యవస్థ యంత్రాంగం అంతా మంచిగా పని చేస్తుందని చెప్పి ఇంకేమన్నాడు కేసీఆర్ ఈ మెను ఎట్లుండాలో నేనే డిసైడ్ చేసిన న్యూట్రిషన్ పిలుచుకొని అని చెప్పి చెప్పిండే ఈ బలుదా ఈ న్యూట్రిషన్ బలుడా పిల్లలు చెప్తున్నారు కదా దీని మీద ఏం చేయాలి సుమోటో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలి ఏమీ పన్నెండు మందిని ఎంజీఎం దావకానికి షిఫ్ట్ చేసిరట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గురుకులంలోనైనా సజావుగా విద్య అందుతుందా ప్రాణాలు పోతున్నాయి పిల్లలై ఆరుగురు పిల్లలు సీరియస్గా ఉన్నారట ఎవరు బాధ్యత వహించాలి దీనికి గుండలాలు పెట్టినా మా సార్ పెట్టినా వచ్చి చూడొచ్చి బోధనలు నిలబడద్దా ఇప్పుడు వాడు వచ్చి తినిపోవాలి ఇప్పుడు విజువల్స్ ఉన్నాయి అవి అసలు గా బాధాకరమైన విజువల్స్ మొత్తం నొప్పి లేచి పిల్లలంతా బాధపడుతున్నారు అవి చూపించొద్దని ఇప్పుడు అంటే చాలా ఉన్నాయి విజువల్స్ చాలా ఉన్నాయి